పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి పోటా పోటిగా నగరి ఎమ్మెల్యే డైమండ్ పాప అంతే కదా। ఆ సైకో పెద్దిరెడ్డికి పోటా పోటిగా ఇక్కడ ఒక డైమండ్ పాప ఉందండి। మొన్న బాగా ఫీల్ అయిందంట, లోకేష్ నన్ను పాప అంటాడా అని। అమ్మా క్షమించండి, మీ కోరిక మేరకు మిమ్మల్ని జబర్దస్త్ ఆంటీ అని పిలుస్తా। ఒక మహిళ మంత్రి ఉండి ఈ జబర్దస్త్ ఆంటీ నాకు చెప్పింది, నాకు చీర గాజులు పెడతానని చెప్పింది। అంటే చీర గాజులు కట్టుకునే వాళ్ళు చేతకానోలా చెప్పమ్మా జబర్దస్త్ ఆంటీ, చీర గాజులు కట్టుకునే వాళ్ళు చేతగానోలా వచ్చానమ్మా నగరికి, పంపించు మీ చీర గాజులు మా అక్క చెల్లెలు పెద్దమ్మలకు పెట్టి వాళ్ళ కాళ్ళు నేను మొక్కుతా। అది మేము మహిళలకు ఇచ్చే గౌరవం। ఇక్కడ అందరిని అడుగుతున్నా, నగరి ప్రజలను అడుగుతున్నా, జబర్దస్త్ ఆంటీ నగరికి రాకుండా ముందర ఆమె పరిస్థితి ఏంటి? జబర్దస్త్ ఆంటీ నగరికి రాకుండా ముందర ప్రజల పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి। ఇప్పుడు జబర్దస్త్ ఆంటీ పరిస్థితి ఏంటో ఆలోచించండి, ఇప్పుడు నగరి ప్రజల పరిస్థితి ఆలోచించండి। జబర్దస్త్ ఆంటీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిందండి ఈ బెంజ్ కారు, ఊరూరుకు ఒక విల్లా, ఆమె చెప్పులు పట్టుకుని తిరిగేదానికి ఒక గవర్నమెంట్ అధికారి కూడా వచ్చాడు, చూసారా వీడియో? ఈమె బీచ్లో అట్లా నడుస్తుంటే వెనకాల అధికారులు ఇచ్చే చెప్పులు ఇలా పట్టుకుని నడుస్తున్నాడు। ఏమా కానీ మన జీవితం మారిందా? నగరిలో మారిందా? చివరిగా మిగిలింది గంజి నీళ్ళు కన్నీళ్ళు। ఇది ఈరోజు నగరి ప్రజల పరిస్థితి। ఇక్కడ విజయపురం మండలం, శ్రీహరిపురం, కొసలనగరం, పాతరకాడు గ్రామంలో జబర్దస్త్ ఆంటీ డైరెక్షన్లో గ్రావెల్లో ఎమ్మ స్పీడ్గా దోవేస్తున్నారండి, అవునా కదా? రోజుకి 150 టిప్పర్లు తమిళనాడుకి వెళ్తున్నాయి। ఇంకా వడమలపేటలో మండలంలో కాయం రెవెన్యూ పరిధిలో పేదల పట్టా భూముల్లో కూడా మట్టి తవ్వకాలు చేస్తుంది ఈ జబర్దస్త్ ఆంటీ। వడమలపేట మండలంలో పాదిరేడులో టీటీడీ ఉద్యోగస్తులకి 400 ఎకరాలు సేకరించి ఇల్లు కడతానని ప్రభుత్వం హామీ ఇచ్చింది। అక్కడ ఎక్కువ శాతం భూమి ఉండేది దళితులకి, మీకు 20 లక్షలు ఇస్తాను, దాంట్లో నాకు 20% వాటా ఇవ్వండి అని అడిగింది ఈ జబర్దస్త్ ఆంటీ। ఇంకా ఆమె ఎప్పుడైతే ఎమ్మెల్యే అయిందో ఫోన్ చేసిందండి గ్రనైట్ సంస్థలకి, క్వారీలకి, నాకు వాటా ఎంత, నాకెంత ఇస్తావా అని అడిగింది। ఆమె దెబ్బ, ఈ జబర్దస్త్ ఆంటీ దెబ్బ తట్టుకోలేక పరారైపోయారమ్మా ఆ క్వారింగ్ చేసే యజమానులు। నగరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, పుట్టినరోజు నాడు కేక్ ఉంటుందమ్మా, కేక్ కోసి చిన్న చిన్న పిల్లలకి ఇస్తాం, ఇదిగో నీకింత ముక్క, నీకింత ముక్క, నీకింత ముక్క అని। అదేవిధంగా ఈ జబర్దస్త్ ఆంటీ నియోజకవర్గాన్ని విభజించి సొంత బంధువులకి కుటుంబ సభ్యులకి పంచిపెట్టింది। ఈరోజు మా అన్నలు నేను సాయంత్రం అయితే దోచుకున్నది పంచుకోవడానికి కూర్చుంటామంట, పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉంటుందన్నట్టుగా నువ్వు, మీ నాన్న, నీ పెళ్ళాం బ్రహ్మిణి, మీ అమ్మ భువనేశ్వరి, మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంతకాలు పట్టగానే సూట్ కేసులు లాక్కొని ఇంటికి వచ్చి కొట్లాడుకొని నలుగురు పంచుకున్నట్టు అందరూ పంచుకుంటారనుకుంటున్నారా మీరు? ఆ కొట్లాట దగ్గరే కదా గొడవలు వచ్చి మీ భార్యకి, మీ అమ్మకి, అత్తాకోడళ్ళ గొడవలో ఎన్ని రోజులు దూరంగా ఉన్నారో కూడా అందరికీ తెలుసు। కాబట్టి మీరు దోచుకొని పంచుకుంటున్నారు, కాబట్టి అందరూ అలా దోచుకొని పంచుకుంటున్నారు అనుకోవటం नी అవివేకం ఈ రోజు చెప్తున్నాను నీ ఆస్తుల మీద నా ఆస్తుల మీద సిబిఐ ఎంక్వైరీ చేయిస్తా రెడీగా ఉన్నావా ఎవరు అవినీతిగా సంపాదించారు ఎవరు పంచుకున్నారు అనేది ప్రజలకు కూడా తెలిసిపోతుంది ఇంకొకటి జగన్ మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం ఒరే తురే రారా అనేసి అసలు జగన్ గారికి నీకు చాలా తేడా ఉందిరా జగన్ పులి అయితే నువ్వు పులకేసి నిన్ను చూసి నీ పార్టీ వాళ్ళు నవ్వుకుంటున్నారు రోడ్లో వెళ్తున్న వాళ్ళు నిన్ను చూసి బఫూను చూసినట్టుగా నవ్వుకుంటున్నారు ఇది లోకేష్ యాత్ర లేకపోతే జోకేష్ యాత్ర అని చెప్పి అందరూ కూడా నవ్వుకుంటున్నారు నువ్వు వెళ్తున్నప్పుడు మీ నాన్న ముసలోడు నడవలేడు ఈవినింగ్ వాక్ చేస్తాడు నీకేం రోగం పెద్ద వయసులో ఉన్నట్టు నన్ను ఆంటీ అంటున్నావు కదా మరి ఎందుకు పొద్దు నుంచి నువ్వు వాకింగ్ చేయట్లేదు పాదయాత్ర కూడా సక్రమంగా చేయలేక వంకర్ టింకర్గా నడుస్తున్న నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఈరోజు హెచ్చరిస్తున్న ఇంకొకసారి గనక జగనన్నని కానీ ఏమైనా అంటే వేరే విధంగా ఉంటుంది ఎక్కడికక్కడ నీకు బడిత పూజ అవుతుంది పోనీలే పోనీలే అని వదిలేస్తుంటే చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావురా కనీసం ఎమ్మెల్యేగా కాదు వార్డు మెంబర్గా కూడా గెలవలేనోడివి నువ్వెవడో తెలియాలంటే చంద్రబాబు నాయుడు కొడుకు ఎన్టీఆర్ గారి మనవడని చెప్పుకోవాలి లేదా బ్రహ్మిణి మొగుడని చెప్పుకోవాలి అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నావు కానీ రోజా ఎవరు అంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ తెలుసు పక్క రాష్ట్రాల తమిళ వాళ్ళకి తెలుసు ఒక గొప్ప హీరోయిన్గా పేరు తెచ్చుకున్నాను ఒక మంచి పొలిటీషియన్గా పేరు తెచ్చుకున్నాను నువ్వు నాతో కంపారిజన్ ఏంట్రా నువ్వేంటి నన్ను మాట్లాడేది ఇంకొకసారి మాట్లాడవనుకో నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆడవాళ్ళతో కొట్టిస్తా ఈరోజు చెప్తున్నాను కదా ఎక్కడుంటే అక్కడ ఆడవాళ్ళతో కొట్టిస్తా తమాషాలు చేస్తున్నాను పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ లాగా చెయ్యి నీ సిద్ధాంతాలు ఏంటో చెప్పు గతంలో ఎట్లాగో మీరు చేసింది ఏమీ లేదు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారన్న చెప్పి ప్రజల దగ్గర అడుక్కోండి ప్రజలు ఏమన్నా కనికరిస్తే ఓట్లేస్తారు మమ్మల్ని తిడితే ఎవరు ఓట్లేరు మమ్మల్ని తిడితే ఇంకా దిగజారిపోతారు ఈరోజు పాలిటిక్స్లో వెంజన్స్ ఉండకూడదని నా నియోజకవర్గంలో ఒక్క తెలుగుదేశం పార్టీ వాడి మీదనే నేను కేసు పెట్టానేమో చూడు ఒకరి ఆస్తి గురించి అయినా నేను ఇబ్బంది పెట్టానేమో చూడు కానీ లాస్ట్ 5 years మీరు నరకం చూపించినా కూడా మేము భరిస్తూ బాధ్యతగా ప్రతిపక్షంగా ప్రజలకు అండగా నిలబడ్డాం కాబట్టి ఈ వెంజన్స్ పాలిటిక్స్ అనేది నీకు మంచిది కాదు పక్కన పెట్టి నీ తండ్రి ఏం చేశాడో చెప్పుకో నువ్వేం చేయబోతున్నావో చెప్పుకో అంతేగాని పర్సనల్గా మాట్లాడటం మొదలెడితే మళ్ళీ నీ కుటుంబంలో చాలా ఉన్నాయి లొసుగులు ఒక్కొక్కటి బయటకు తీసావంటే రోడ్డు మీద తిరగలేవు అది మాత్రం గుర్తుపెట్టుకో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా దేవుడు ఎస్ మా దేవుడు ఇంతవరకు రాజకీయాల్లో ఎవరు చూసుండరు ఒక మాట ఇస్తే ప్రజల కష్టాలు దూరం చేయడానికి కన్నీళ్లు దూరం చేయడానికి ఎంత కష్టం వచ్చినా భరించి వాళ్ళకి న్యాయం చేస్తున్న మనసున్న మహారాజు అలాంటి వ్యక్తిని ఎవరైనా అంటే కాలగర్భంలో కలిసిపోతారు చరిత్ర ఒకసారి తిరిగేసి చూడండి జగన్ గారిని అనవసరంగా అన్న వాళ్ళు ఎవ్వరూ కూడా బాగుపడిన దాఖలాలు లేవు అంతా కూడా చరిత్రహీనులుగా మిగిలిపోయారు కాలగర్భంలో కలిసిపోయారు నువ్వు నీ తండ్రికి కూడా అదే పరిస్థితి వస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను